అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనుల. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలనే ఉద్దేశం. ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి. అర్హత ఉండి రానివాడు ఎవరైనా కూడా ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. ఆ అర్హత ఉండి రాని పరిస్థితిలో ఉన్నవారు మనకు ఊపి వేయని వారైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం మంచి జరగాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. అందుకే చెప్తా ఉన్నా, దాదాపుగా ఇప్పటికీ 2,62,495 మందికి ఇప్పటికే ఇప్పుడు మనం బటన్ నొక్కిన వెంటనే అందరికీ కూడా మెయిల్ జరిగే విధంగా అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి వెంటనే డబ్బులు చేరిపోతాయి. ఈ అకౌంట్ బటన్ నొక్కిన వెంటనే 2-3 గంటల్లోనే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు చేరిపోతాయి. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదైనా కూడా మిగిలిపోయి ఉంటే మనం గ్రామ సెక్రటేరియట్కు వెళ్ళండి, ఆ వార్డు సెక్రటేరియట్కు వెళ్ళండి. అక్కడ క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అనే బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేయమని చెప్పి కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. బెనిఫిషరీస్ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు, చేయడమే కాకుండా అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే చేస్తారు. ఆ అర్హతలు మనకు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైనా మిస్ అవుట్ అయిపోయి ఉంటే వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. రేపు నెల 4వ తారీఖు కల్లా వాటిని కూడా వాటికి కూడా పూర్తిగా ఇచ్చేటట్టుగా కూడా చేస్తాం. లేదా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మన స్పందన యాప్ ఉంది, www.spandana.ap.government.in ఈ వెబ్సైట్. ఇది స్పందన వెబ్సైట్. ఈ స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా పర్వాలేదు, వెంటనే వాటిని కూడా వెరిఫికేషన్ చేసేస్తాము. వెరిఫికేషన్ చేసి నిజంగానే అర్హత ఉండి ఏదైనా పొరపాటున రాని పరిస్థితి ఎవరికైనా ఉంది అని అంటే వెరిఫికేషన్తో సహా కంప్లీట్ చేసి రేపు నెల 4వ తారీఖున మిగిలిన వాళ్ళకు కూడా వస్తుంది అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ ఎవరైనా పొరపాటును మిగిలిపోయి ఉంటే. చివరిగా మరో మాట కూడా చెప్పదలుచుకున్నా, మనమిచ్చే ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ముతో తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా తీసుకోమని ప్రతి ఆటో ప్రతి టాక్సీ అన్నదమ్మునికి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ప్యాసింజర్లు కూడా బండ్లు ఎక్కుతారు. మన ఏదైనా పొరపాటు ఏదైనా జరిగింది అని అంటే మీకు మీకు ఇబ్బందే, ప్యాసింజర్లు వెనకలు కూర్చున్న వాళ్లకు కూడా ఇబ్బందే. కాబట్టి ఖచ్చితంగా ఈ సొమ్మును ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోయి ఉంటే ఉపయోగపెట్టుకుని వాడండి అని కూడా రిక్వెస్ట్ చేస్తానన్న అందరికీ కూడా. అదే మాదిరిగా అందరి అన్నదమ్ములకు కూడా ఇంకొక రిక్వెస్ట్, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి అని కూడా మరో రిక్వెస్ట్ చేస్తానన్నాను. ఆటో టాక్సీలన్నీ కూడా మంచి కండిషన్లో పెట్టుకోండి అని చెప్పి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి అందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని కూడా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా అందరికీ.